నమస్తే జైకిసాన్ న్యూస్ కి స్వాగతం. నేను సుష్మా. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ హోంగార్డులకు శుభవార్త, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేసీఆర్. ఏపీలో టెట్ నోటిఫికేషన్, జనవరి 17 నుంచి పరీక్షలు, ఫిబ్రవరి 8న ఫలితాలు. కొంతమందినే సంతృప్తిపరిచేలా తెలుగు మహాసభలు, అన్ని వర్గాల కళాకారులకు పెద్దపీట వేయాలన్న దత్తాత్రేయ. ఇక డీటెయిల్స్ చూస్తే, హోంగార్డుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో హోంగార్డులతో భేటీ అయిన సీఎం హోంగార్డుల జీతాల పెంపు, ఇతర సమస్యలపై చర్చలు జరిపారు. హోంగార్డులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 18,491 మంది హోంగార్డులు ఉన్నారని కేసీఆర్ అన్నారు. రెగ్యులర్ పోలీసులతో సమానంగా హోంగార్డులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హోంగార్డులకు నెలకు 20,000 జీతం ఉంటుందని, వేతనంతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది 1,000 అదనంగా ఇస్తామని, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని కేసీఆర్ వెల్లడించారు. టెట్ షెడ్యూల్ను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహిస్తోంది. పరీక్ష తేదీలతో సహా ఇతర షెడ్యూళ్లను ఆయన ప్రకటించారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ షెడ్యూల్కు సంబంధించి పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చని మంత్రి గంటా తెలిపారు. 14/12/2017 అంటే రేపు పేమెంట్ ఆఫ్ ఫీజ్ మొత్తం 18 నుంచి 30వ తారీఖు దాకా టైం ఇవ్వడం జరిగింది. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అది కూడా సేమ్ 18 నుంచి 1వ తారీఖు వరకు దానికి టైం ఇవ్వడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్ సర్వీసెస్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ 19 నుంచి 31వ తేదీ వరకు ఈ హెల్ప్ డెస్క్ మొత్తం కూడా సర్వీసెస్ పనిచేస్తున్నాయి. రిసీవింగ్ ఆఫ్ కంప్లైంట్స్ ఆన్లైన్ పర్టెనింగ్ టు అప్లికేషన్ అండ్ అదర్ ఇష్యూస్ ఇది సేమ్ మళ్ళీ 19 నుంచి 30వ తేదీ దాకా దీనికి టైం ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ, ఎందుకంటే ఇది పెడుతున్నాం కాబట్టి ఒక మాక్ టెస్ట్ కూడా పెట్టాలని చెప్పి అనుకున్నారు. దీనికి 8/1/2018 నుంచి ఈ ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి వాళ్ళకి ఆ డేట్ నుంచి వాళ్ళు చేసుకోవచ్చు, ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. తర్వాత డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ మొత్తం 9వ తారీఖు నుంచి జనవరి ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కల్పించడం జరుగుతూ ఉంది. మెయిన్ ప్రధానంగా ఎగ్జామినేషన్ షెడ్యూల్, ఇందులో పేపర్ 1 పేపర్ 2 రెండు భాగాలుగా ఉంది. ఇవి రెండు కూడా జనవరి 17న స్టార్ట్ అయ్యి జనవరి 27వ తేదీ దాకా, అంటే మొత్తం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ 17 నుంచి 27వ తేదీ దాకా ఉంటుంది. అది సెషన్ 1. అలాగే సెషన్ 2 వచ్చి ప్రపంచ తెలుగు మహాసభలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరు పట్ల మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అసహనం వ్యక్తం చేశారు. కొంతమందినే సంతృప్తిపరిచేలా వ్యవహరించడం మంచిది కాదని, అన్ని వర్గాల కళాకారులకు పెద్దపీట వేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తీరు మార్చుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లిఖితపూర్వకంగా లేఖ రాశానని దత్తాత్రేయ తెలిపారు. దాని యొక్క ఔన్నత్యాన్ని చాలడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించడం ఇది చాలా ఆనందదాయకం. అయితే ఈ యొక్క ప్రపంచ మహాసభలు 10 కాలాల పాటు నిలిచి మన యొక్క భాషను, సంస్కృతిని దీర్ఘకాలికంగా పెంచాల్సినటువంటి ఒక పరిధిలో మన మనం ఈ మహాసభలు ప్రచార పటాటూపాలకు, తెలుగు మెలుగులకు ప్రభుత్వం వారి యొక్క ఉన్నటువంటి సంకుచితమైనటువంటి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నట్టుగా
గోదావరి సౌన ఎందుకంటే కమిటీని ప్రభుత్వానికి ఇంకా అతీతంగా అనేక మంది మేధావులను సాహిత్యవేత్తలను అలాగే నైజాం పోరాటంలో పాల్గొని ఆనాడు మన యొక్క మాతృభాష కోసం పోరాడినటువంటి మహానుభావులను కూడా ఈ యొక్క మహాసభల్లో వాళ్ళను ఏ రకమైనటువంటి ఒక భూమిక లేనటువంటి ఒక వాతావరణాన్ని రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో రోడ్లు, కరెంట్, వాటర్ ట్యాక్స్ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందిపాడు గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ గృహాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం నందిపాడు, గుమ్మడవల్లి గ్రామాల మధ్య 7 కోట్ల రూపాయలతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. మేము వచ్చాకనే కరెంట్ వేసాం. చాలా గ్రామాలకి కరెంటు లేకుండా ఉండే, అటువంటిది కరెంటు వచ్చిన తర్వాత కరెంటు ఎవరు అడగట్లా, కరెంటు పోట్లేదు కూడా, పొమ్మంటే కూడా పోట్లేదు కరెంటు. రేపు జనవరి 1st నుంచి 24 గంటలు ఇస్తాం, కాబట్టి మీరు ఆటో స్టార్టర్లు అన్నీ కూడా తీపిచ్చాలి. మీకు ఆటో స్టార్టర్లు ఉంటే మీ మోటార్ లేకపోతే మీ సబ్స్టేషన్లో కాలిపోతే మీ గ్రిడ్లే కాలిపోతాయి. ఎందుకంటే దేశం మొత్తం 30 లక్షల బోర్లు ఒకేసారి ఆన్ చేసుకుంటే ఆ లోడు ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ట్రాన్స్మిషన్ మీద పడి దెబ్బతీనే పరిస్థితి, మీ మోటార్లు కూడా కాలిపోయే పరిస్థితుంది. అందుకని మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆటో స్టార్టర్లు అనేది జనవరి 1st నుంచి ఉండటానికి వీల్లేదు, ఉంటే మాత్రం కాసేపు మనం నిర్మాణం చేసినటువంటి మెదక్ పట్టణంను జిల్లా కేంద్రంగా చేయడం జరిగిందని, దీని మూలంగా పట్టణానికి అనేక కార్యాలయాలు రాబోతున్నాయని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలోని పలు వార్డులలో కమిటీ హాళ్లకు ఆమె శంకుస్థాపనలు చేశారు. సుందరవనంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కొద్దీ అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మెదక్ పట్టణానికి సంబంధించి ఇప్పటికే జిల్లా హెడ్ క్వార్టర్గా దీన్ని చేయడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్ రావడం వల్ల అనేక రకాల కార్యక్రమాలు జరగడమే కాకుండా అనేక కార్యాలయాలు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి కూడా ప్లేస్ కేటాయిస్తూ మరి ఎక్కడికక్కడ మిషన్ భగీరథ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు, రోడ్ వైడెనింగ్, కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మెరుగుపరచాలనే ఉద్దేశం కొద్దీ ఇప్పటికి అనేక నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ నుండి మరి మనము చాలా కమ్యూనిటీ హాల్స్ను కూడా ప్రతి కమ్యూనిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వారి యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళకు హాల్ ఉండాలనే ఉద్దేశం కొద్దీ మరి అందరికీ కూడా కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఇన్కంప్లీట్ ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయో వాటి కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు యావత్ పట్టణంలో ఉన్న అన్ని హాల్స్ను కూడా తిరిగి చాలా వార్డులలో కూడా కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేసి తెలంగాణలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డ్స్, హెల్త్ కార్డ్స్ ఇప్పించడం జరిగిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. అలాగే ఇండ్ల స్థలాలు కూడా ఇప్పించే విధంగా సీఎం కేసీఆర్కు ఒక ప్రపోజల్ పెట్టామని, అవి కూడా త్వరలోనే మంజూరు చేస్తామని అన్నారు. మనకు ఉన్న ఏకైక సమస్య జర్నలిస్టులకు ఇప్పటి వరకు పరిష్కారం నాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నారు, త్వరలో మళ్ళీ ఒకసారి పోతుందా అని అన్నారు. కనుక ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం తప్పనిసరిగా ప్రయత్నిస్తాం. మరోవైపు శిక్షణ తరగతులు మీ దగ్గర ఆ సమయంలోనే తెలంగాణ పరిధి సభ జరిగినందు వల్ల శిక్షణ తరగతులు సరే ఒక పెద్ద సభ జరిగింది అందరూ గ్యాదరింగ్ అన్నారు కాబట్టి తర్వాత పెడదాం లేదా అనే ఉద్దేశం కొద్ది శిక్షణ తరగతులు వాయిదా వేసి వరంగల్, కరీంనగర్ ఇప్పటికి 7 చోట్ల జరిగినాయి. ఈ శిక్షణ తరగతులకి అనూహ్యంగా అంటే అంతకుముందు ఎప్పుడు లేని విధంగా 1000 సంఖ్యలో అవసరమయ్యాయి, చాలా ఆశ్చర్యంగా ఉన్నది. వరంగల్లో అయితే 1600 మంది.
మిర్యాలగూడ మార్కెట్లో సీసీఐ విధానం ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నామని మార్కెటింగ్ ఉపసంచాలకులు శ్రేణి కార్యదర్శి ప్రసాదరావు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి ఈ నెల 9 వరకు సుమారు 8266 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయడం జరిగిందని, అలాగే కనీస మద్దతు ధర క్వింటాల్కు 4320 చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మార్కెటింగ్ సీజన్కి వచ్చేసి మొదట కాటన్ కార్పొరేషన్ వాళ్ళు రుద్రారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో గల రుద్రారం గ్రామంలో 2 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. కనీస మద్దతు ధర పత్తికి వచ్చేసి 4320 క్వింటాల్ ఒకటికి. ఇప్పటివరకు 30 అక్టోబర్ నుంచి 9వ తారీఖు నాటికి మన దగ్గర 8266 క్వింటాలు సుమారుగా 230 మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. వారందరికి కూడా 95% పర్చేజ్ చేయడం జరిగింది, పేమెంట్లు కూడా చేయడం జరిగింది. అంటే 216 మందికి పేమెంట్లు కూడా చేయడం జరిగింది. ఏదైతే నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయో నాణ్యతా ప్రమాణాలు అనుసరించి రైతులు సరుకు తీసుకొస్తే కనీస మద్దతు ధర వచ్చే అవకాశం ఉంది. దీని గురించి కూడా మనం మన నోటిఫైడ్ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రచారం కరపత్రాల ద్వారా, పత్రికల ద్వారా కూడా, ఇప్పటికీ ప్రెస్ మీట్ల ద్వారా కూడా తెలియపరుస్తూ రైతులని చైతన్యం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులు బయటి మార్కెట్లు, ప్రైవేటు కొనుగోలుదారులు మార్కెట్లు కానివ్వండి, ప్రైవేటు బయట రేటు బాగా పెరిగింది కాబట్టి కొనుగోలు కేంద్రాలలో రైతులు రావడం అనేది జరగడం లేదు. చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. ఫస్ట్ వరకు రోజు వచ్చేది, ఫస్ట్ తర్వాత ఈ వారం రోజుల నుంచి మాత్రము బయటనే వాళ్ళు ప్రైవేట్ మార్కెట్ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ మార్కెట్లో పోయి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అంటే గవర్నమెంట్ వ్యవసాయ మార్కెట్లలో ఎక్కడైతే ప్రైవేట్ కొనుగోలు జరుగుతుందో అక్కడ పోయి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి రైతులు కొనుగోలు కేంద్రాలకు తక్కువ వస్తున్నారు. గవర్నమెంట్ మద్దతు ధర ఎంత వస్తున్నది? 4320 ఉంటే వస్తుంది. 9% ఉంటే ఆ విధంగా ఒక్కొక్క శాతం పెరుగుతున్న కొద్దీ 40 రూపాయల చొప్పున తగ్గుతూ వస్తుంది. 12% వరకు 4147 గవర్నమెంట్ రేటు ఉంది. ఆ తర్వాత ఉన్నటువంటి వాటిని ఎక్కువ మార్చారంటే ఇప్పుడు ఆ మార్చర్ సమస్య అనేది ఉండదు. కానీ ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి 12% ఎక్కువ ఉన్నటువంటి సరుకు దాన్ని కొనుగోలు చేయరు. ఈ రైతుల దగ్గర తీసుకున్న వాటికి వాళ్ళ బిల్లులు ఏ విధంగా ఎంత టైంలో తీసుకున్నారు, ఎంత చెల్లిస్తున్నారు? ఆల్రెడీ 95% చెల్లించాం. ఏ విధంగా? 95% వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తనకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ తీసుకురావడం జరిగింది, ఆధార్ కార్డు, అతనికి ఉన్నటువంటి వ్యవసాయ భూమి, తర్వాత మేము ప్రభుత్వం నుంచి జారీ చేసినటువంటి రైతు పత్తి రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకుని రావడం జరిగింది. అవన్నీ కూడా మేము సీసీఐ సమర్పించాం. ఏ రోజుకు ఆ రోజు ఇప్పటి వరకు 29వ తారీఖు నాటికి సుమారుగా 216 మందికి మేము చెల్లింపులు చేసి జరిగింది. ఇంకా కేవలం 13 మందికి మాత్రమే మేము ఇంకా చెల్లించాల్సింది. అది కూడా ఈరోజు సీసీఐ అధికారులతో మాట్లాడాం. రేపు సాయంత్రంలోగా ఆ 13 మందికి కూడా పేమెంట్ చేస్తామని తెలియపరచాం. ఎన్ని ఎంత రూపాయలలో ఎంత పేమెంట్ చేస్తే 70%? 9వ తారీఖు వరకు సుమారుగా 216 మంది రైతులకి 3,37,29,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇంకా 13 మంది రైతులకి 15,89,000 రూపాయలు చెల్లించాల్సింది. ఈ విషయంలో నేను రోజు కూడా అక్కడ ఏఓ గారిని, సీసీఐ ఏఓ గారిని సంప్రదించాను. వారు 3.5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండి నియోజకవర్గం పరిధిలో జరిగిన అభివృద్ధి, 2014 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రజాస్పందన ఏ విధంగా ఉందనే అంశంపై ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు శివరామకృష్ణ రాజుతో మా ప్రతినిధి శ్యామలరావు ఫేస్ టు ఫేస్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కైవసం తీసుకున్నటువంటి నియోజకవర్గం, అయితే గత 4 సంవత్సరాలుగా అభివృద్ధి దిశలో ప్రయాణిస్తున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా మనం చూస్తే కనుక ఉండి నియోజకవర్గం అనగానే చేపల చెరువులు వ్యవసాయానికి ప్రధానమైనటువంటి జిల్లాగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా శివరామకృష్ణరాజు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలే కాదు, తన సొంత ఖర్చుతో కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ అభివృద్ధి దిశగా ఈ 4 సంవత్సరాల కాలంలో తన ఆ ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలకు అనగా ప్రజల యొక్క సంబంధాలు కలిగినటువంటి నాయకుడిగా ఆయన ఈ 4 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాల్లో ఎన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులను ప్రజలకు అంకితం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 4 సంవత్సరాల కాలంలో, రాబోయే ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో, ఈ 4 సంవత్సరాల కాలంలో మీ యొక్క అభివృద్ధి ఫలాలను ప్రజలకు ఏ విధంగా అంకితం చేశారు? ప్రధానంగా మన ఉండి నియోజకవర్గం పూర్తిగా రైతాంగం బేస్ అయిన ప్రాంతం.
కాబట్టి రైతాంగానికి ఏ సమస్యలు లేకుండా ఉండాలనే దాని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ పంట కాలువలు మరమ్మతులు చేయటం, మురికాలువలు కూడా పూర్తిగా గత 30 సంవత్సరాలుగా కూడా పూర్తిగా ప్యాక్ అయిపోయిన మురికాళ్ళన్నింటినీ కూడా పంటి చేసి కిక్కిసి నది తొలగించి రాష్ట్రంలోనే వినూత్నంగా రైతులకు మేలు జరిగే విధంగా కార్యక్రమం చేపట్టడం, ఈ విధంగా పొలాలకి మంచినీరు అందించడంలో కానీ సాగునీరు, అదేవిధంగా పొలాలు ముంపుకి గురవ్వకుండా డ్రైన్ని బాగు చేయటం కానీ చేయటం జరిగింది. తద్వారా రైతాంగానికి ఎక్కడా కూడా లోటు లేకుండా ఒక పక్కన మన వ్యవసాయంతో పాటు ఆక్వా కల్చర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండి నియోజకవర్గం రైతాంగం పక్షాన నిలవటం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని కోరి 3 ఫేజ్ 24 గంటలు కరెంటు ఇమ్మని కోరటం జరిగింది. ఆక్వా కల్చర్ ఎక్కువ ఉంది, అగ్రికల్చర్ కనెక్షన్ తక్కువ ఉన్నాయి కాబట్టి 3 ఫేజ్ ఇమ్మని అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు 3 ఫేజ్ పవర్ ఇవ్వటంతో ఆక్వా రంగాన్ని బాగా అభివృద్ధి చేయటం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో గతంలో జీడిపిలో 87లో ఉన్న ఉండి నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు 24 గంటలు కరెంటు ఇవ్వటంతో రైతాంగం అంతా కూడా ఆక్వా కల్చర్ చేయబట్టి ఈరోజు రాష్ట్రంలో 2వ స్థానంలోకి ఉండి నియోజకవర్గం జీడిపిలోకి ఎగబాకటం జరిగింది. విధంగా సార్ గత 4 సంవత్సరాలుగా ఎన్ని కోట్ల రూపాయలు నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది, ఏ పథకాల మీద ఆ ఖర్చు ఏ విధంగా ఖర్చు పెట్టడం జరిగింది? మన ఉండి నియోజకవర్గంలో ప్రధానంగా రూరల్ రోడ్స్కి మనం ప్రయారిటీ పెట్టి సుమారు 60 కోట్లతోటి రోడ్లు ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకా అప్పుడు 40 కోట్లు ఆల్రెడీ నిధులు మంజూరయ్యి ఉన్నాయి, ఇంకొక 40 కోట్లు ఇంకా 20 కోట్లు రిక్వైర్మెంట్ ఉంది. దాంతో ఉండి నియోజకవర్గంలో 100% సిసి రోడ్లు అవుతాయి. అలాగే ఆర్ఎండ్బి రోడ్లకి ఇప్పటికి దగ్గరగా 80 కోట్లు ఆర్ఎండ్బికి నిధులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 45 కోట్లు నిధులు మంజూరు అవుతున్నాయి. దాంతో 100% మనం ఈ ఆర్ఎండ్బి రోడ్లు వేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎలక్ట్రికల్కి ఇప్పటికీ 40 కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకొక 80 కోట్లు ఎలక్ట్రికల్కి మంజూరు అవుతూ ఉంది. దాంతోపాటు గ్రామంలో ఈ వాటర్ వర్క్స్కి సంబంధించి సుమారు ఇప్పుడు 20 కోట్లు నిధులు మంజూరయ్యి ఉంది. ఇంకొక అప్పుడు ఇప్పుడు 5 కోట్లు ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా అదనంగా మన నియోజకవర్గానికి 70 కోట్లు త్వరలోనే మంజూరు అవుతున్నాయి. ఆ విధంగా వాటర్ వర్క్స్కి మనం చేయగలుగుతున్నాం. ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పటికే మన నియోజకవర్గంలో 40 కోట్లు ఆల్రెడీ పనులు జరిగినాయి. ఇప్పుడు ఇంకో 20 కోట్లు వర్క్ మన ప్రాసెస్లో ఉన్నాయి. దాంతోపాటు మన ఇరిగేషన్కి సంబంధించి డ్రైనేజీకి సంబంధించి ఇప్పటికి మన నియోజకవర్గంలో 27 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా మనకి 58 కోట్లు ఆల్రెడీ మంజూరీ అయ్యి ఉన్నాయి. ఈ వాటితోటి పనులు చేయటం జరుగుతుంది. ఈ హౌసింగ్కి సంబంధించి మన ఉండి నియోజకవర్గంలో 2000 హౌసింగ్ ఆల్రెడీ మంజూరు అయ్యి ఉంది. దీని సుమారు 30 కోట్ల వరకు కూడా నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకొక 2000 హౌసింగ్ కూడా మనకి మంజూరు అవుతూ ఉంది. ఈ హౌసింగ్లో కూడా అదేవిధంగా గతంలో పాత ఇళ్ళు ఉన్నాయి, 1200 ఇళ్ళు, వాటికి కూడా ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ ఇచ్చారు. దానికి కూడా 12 కోట్లు నిధులు రావటం జరుగుతుంది. ఈ విధంగా ఈ అభివృద్ధి సంక్షేమం సమతుల్యం చేసుకుంటూ దీంతోపాటు దాతల సహకారం, గ్రామంలోని గ్రామ పెద్దల సహకారంతో ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఈ గ్రామ సమైక్య భవనాలకి ఆల్రెడీ 70 భవనాలు మంజూరు అయ్యి ఉన్నాయి, దానికి 14 కోట్లు మంజూరు అయ్యి ఉంది. అట్లాగే సబ్ సెంటర్లు కూడా హాస్పిటల్లోటి మంజూరు అయ్యి ఉంది, దానికి సుమారు 3 కోట్లు నిధులు మంజూరయ్యి ఉన్నాయి. దాంతోపాటు మన ఈ యానిమల్ హస్బెండరీ షెడ్లు కావచ్చు, సంత మార్కెట్లు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఇంకా పంచాయతీ భవనాలు కావచ్చు, వీటిలన్నిటికి సుమారు 29 కోట్ల దాకా మంజూరీ అయ్యి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి సెక్టార్కి కూడా మనం ఏమేమి స్కోప్ ఉందో అన్ని నిధులు కూడా తీసుకొచ్చి ఇప్పుడు గ్రామాలని అభివృద్ధి చేయడానికి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ అభివృద్ధి అంతా కూడా వేగవంతంగా సమర్థవంతంగా జరిగి వచ్చే మే నెలలోపు మ్యాక్సిమం 90% అభివృద్ధిని చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.
సామాన్య మానవులకు అందుబాటుగా ఉండేటువంటి కనీస అవసరాలైనటువంటి గృహము, అలాగే నిత్యావసరాలైనటువంటి విద్య, ఆరోగ్యము ప్రధానంగా ఎజెండాగా పెట్టుకుని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం ఉండి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి శివరామకృష్ణ రాజు గారు చెప్పిన విధంగా గత 4 సంవత్సరాల కాలంలో ప్రజలే ధ్యేయంగా, అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా రాబోయే మే నెల నాటికల్లా దాదాపుగా నియోజకవర్గంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలతో పాటు స్వచ్ఛందంగా కూడా అనేక అభివృద్ధి పదాలను ఆయన ప్రజలకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో శ్యామలరావు, జైకిసాన్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నుండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలపైన విద్యుత్ అధికారులు దాడులు చేస్తూ అపరాధ రుసుము పేరుతో వేలాది రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు. తమకు కొత్త విద్యుత్ మీటర్లు కావాలని అనేక సార్లు దరఖాస్తులు పెట్టుకున్నా మీటర్లు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారన్నారు. గిరిజనులకు 75 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకునే వెసులుబాటు ఉన్నా కూడా విద్యుత్ అధికారులు దాడులు చేస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. ఈ సమయంలో వాళ్ళు చేసేటువంటి ఉద్యమంలో కూడా ఏ భవిష్యత్తులు తీసుకునేటువంటి ఉద్యమంలో మనం క్రియాశీలక పాత్ర కూడా పోషించాలని మన పార్టీ ఆలోచిస్తున్నారు. వాల్మీకులు, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని పశ్చిమ గోదావరి జిల్లా కోట రామచంద్రపురం ఐటీడీఏ వద్ద వైసీపీ నేత తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చితే అర్హులైన గిరిజనులు నష్టపోతారని, వాల్మీకులు, బోయలకు సొంత భాష కట్టుబాటు లేవని కానీ గిరిజనులకు ఉన్నాయని ఆయన తెలిపారు. ఖమ్మం నగరంలోని స్థానిక ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కళాశాల వద్ద పీడీఎస్యు, ఎంఆర్పీఎస్ నాయకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి మందా సురేష్కు గాయాలయ్యాయి. దీంతో సంఘటన స్థలం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కళాశాల గోడపై ఉన్న పీడీఎస్యు వాల్ రైటింగ్లపై ఎంఆర్పీఎస్ పోస్టర్ అంటించడంతో ఇరు వర్గాలకు ఘర్షణ జరిగింది. ఖండించండి పీడీఎస్ నాయకులపై దాడులను, ఖండించండి పీడీఎస్ పై నాయకుల దాడులను, మందా సురేష్ పై దాడి చేసిన ఎంఆర్పీఎస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు మందా సురేష్ పై దాడి చేసిన ఎంఆర్పీఎస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నూతన ఏరియా ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలంటూ సిపిఎం పార్టీ ఆందోళనకు దిగింది. 100 గదుల ఆసుపత్రిని నిర్మించి 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు సిబ్బందిని నియమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రజలకు ఆయువు పట్టైన ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. జిల్లాలో ఎంసెట్ పరీక్షా కేంద్రం లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీ ఆఫీసు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమిటనగా, ఇప్పటి వరకు జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఇక్కడ జిల్లా అని నామమాత్రంగానే ఉన్నప్పటికీ ఇక్కడ చూసుకుంటే స్థానికంగా ఇక్కడ ఎస్ఎంఎస్ హాస్టల్ చూసుకుంటే ఏ ఒక్క ఎస్ఎంఎస్ హాస్టల్కు పక్కా భవనాలు అనేటివి లేవు. భవనాలు లేక ఇరుగురు గదుల్లోనే వాళ్ళు విద్యను అభ్యసిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది.
ఇప్పటి వరకు చూసుకుంటే ప్రైవేట్ జూనియర్ కళాశాలకు ఒత్తాసులు పలుకుతూ వాళ్ళకు స్పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీరమెస్ కొంత వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు తప్ప ప్రభుత్వ జూనియర్ కళాశాలను విస్మరిస్తున్నారు. వాళ్ళకి స్కాలర్షిప్లు అనేది రావడం లేదు. ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 4,12 కోట్లు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం హామీ ఇచ్చింది KG-2 PG ఉచిత విద్యను అమలు చేస్తామని, ఇప్పటివరకు అది అమలు చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న బోర్నర్ని అమలు చేయడం లేదు. అదేవిధంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మేము ప్రధాన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం విజయవాడ మధ్య ప్రత్యేక డీజిల్ డెమో రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కోఆర్డినేషన్ సునీల్ కుమార్ తెలిపారు. ఈ రైలు ఈ నెల 17వ తేదీ వరకు రోజు 8:15 విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ చేరుతుంది. మధ్యాహ్నం 3:45 విశాఖలో బయలుదేరి రాత్రి 11:00 విజయవాడ చేరుతుంది. చిత్తూరు జిల్లాలో మరోసారి పంట పొలాలపై ఏనుగులు దాడులు చేశాయి. 4 నెలల క్రితం పలమనేరు నియోజకవర్గంలో రైతులపై దాడి చేసి ఇద్దరిని మట్టుపెట్టాయి. తాజాగా తిమ్మరాజుపురం గ్రామ శివార్లలో సాగు చేస్తున్న చిక్కుడు బీన్స్ పంటపై దాడి చేశాయి. దీంతో పంట నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పంట పొలాలన్నీ అడవులకు దగ్గరగా ఉండడం వల్ల తరచుగా ఏనుగుల దాడులు జరుగుతున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. మేము పీన్స్ తోట 1 ఎకరా చేసినాము. దానికి పెట్టుబడి 30,000 రూపాయలు పైబడింది. రాత్రి ఏనుగులు వచ్చి పూర్తి ధ్వంసం చేసింది. ఇప్పుడు మార్కెట్లో ఉండే వేళ 50 రూపాయల వరకు పలుకుతూ ఉంది. పీన్ చెట్ల దశ పూత పింజే దశలో ఉంది. మాకు నష్టపరిహారం కట్టేయాలని ప్రభుత్వాన్ని కోరుతాము. మేము 1 ఎకరా పీన్స్ తోట నాటిందాము. అప్పులు చేసి నాటిందాము. మేము సంవత్సరానికి ఒకనాడు నీళ్ళు వచ్చేది. మాకు ఆ నీళ్ళకి నాటిందాము. రాత్రి ఏనుగులు 3 ఏనుగులు వచ్చి మా పింఛ తోటంతా పువ్వు పింద దశలో ఉంది. మా పింఛ తోటంతా తినేసి తొక్కేసి నాశనం చేసేసినాయి. ప్రభుత్వము మాకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉండము. ఎప్పుడు ఏం పంటలు చేయాలన్నా మాకు ఏమీ దక్కుతా ఉండలేదు. చేతికొచ్చేటాయని భారత పార్లమెంట్పై ఉగ్రదాడి ఘటనకు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 డిసెంబర్ 13 ఇస్లామిక్ ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 6 ఢిల్లీ పోలీసులు, 2 పార్లమెంట్ భద్రతా సిబ్బంది, 1 తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 9 మంది ముష్కరుల దాడిలో అమరులయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. ఉగ్రదాడికి పాల్పడ్డ 5 తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ దాడికి కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ గురువుకు భారత అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. జల్లికట్టు క్రీడలకు అనుమతినిస్తున్న తమిళనాడు, మహారాష్ట్ర చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ అంశాన్ని నివేదించనున్నట్లు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ వెల్లడించింది. జల్లికట్టు, ఎడ్లబండి పందెం క్రీడలు సాంస్కృతిక హక్కుల పరిధిలోకి వస్తాయని, వాటిని రాజ్యాంగం మేరకు పరిరక్షించవచ్చని పేర్కొంది. ఆయా క్రీడలను అనుమతిస్తూ చట్టాలు చేసే చట్టబద్ధ అధికారం రాష్ట్రాలకు ఉందా అనే విషయాన్ని సదరు విస్తృత ధర్మాసనం నిర్ణయిస్తుందని బెంచ్ చెప్పింది. ఇది జల్లికట్టు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జైకిసాన్ న్యూస్. We'll be right back.